సమ్మె వల్ల అనవసరంగా 30 మంది చచ్చిపోయారు. ఉద్యమం స్టార్ట్ అయిన 2001 ఆస్తులన్నీ ఇవాళ ఆస్తులు ఎన్ని ఉన్నాయి? ఉపా కేసులు 16 మంది మీద పడ్డాయి. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అబ్బో తట్టుకోలేని పరిస్థితి. ఉపా కేసులు పెట్టడం ఏందండి? మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఇక ఎవడే కమ్యూనిస్టులు నమ్మేది? కొంచెం వాడండి బుర్ర. ప్రభుత్వ స్కూల్ అన్నారు, విశ్వవిద్యాలయం అన్నారు, మూసివేయబోతున్నారు. ఇలా గొర్రెలకు పోయేటోడు గొర్రెలకు పోతాడు, గడ్డం తీసుకునేటోడు గడ్డం తీసుకుంటాడు, బట్టలు ఉతికేటోళ్ళు బట్టలు ఉతుకుతారు. ముఖ్యమంత్రి కొడుకు కూడా ఒకటే స్కూల్లో చదువుకోలా? ఎవడైతే మంచిగా ఆలోచిస్తాడో ఆడు మన కులము. లంగాగాడు మన కులం అయితేంది, మన ఎస్సీ ఎస్టీ బీసీ అయితేంది. మీ డబ్బులు ఖర్చు పెట్టేదంతా కూడా బార్లకు బీర్లకు కాకుండా మీ పిల్లలకు మార్షల్ ఆర్ట్స్కు ఖర్చు పెట్టండి.